నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కొడుకు కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు అతను తప్పు చేసి ఉంటే ఉరి తీసినా అభ్యంతరం లేదన్నారు కొందరు పోలీసు అధికారులు కావాలని తన కొడుకును కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు పోలీసులపై తనకు నమ్మకం లేదంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు రాహుల్ ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తన కొడుకు కేసుపై సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు నా కొడుకుకి కావాలని కేసెస్లో ఇరికియాలా అని ఒక టార్గెట్ చేస్తూ ఈరోజు వెస్ట్ జోన్కి చెందిన డీసీపీ విజయకుమార్ గారు ప్రత్యేకంగా అది ఒక పొలిటికల్ ఎనిమిటీయో ఆయన పర్సనల్ ఎనిమిటీయో హీ షుడ్ నో వెల్ అబౌట్ ఇట్గా మీరు సిబిఐ ఎన్క్వైరీ కానీ ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్తోని దీని మీద ఎన్క్వైరీ చేయాలని నేను డిమాండ్ చేసి డేషన్ చేసి ఆయనని ఫిజికల్ అండ్ మెంటల్ హామ్ చేసి ఆయనను బెదిరించి నేను ఎన్కౌంటర్ చేసేస్తాం అది చేసేస్తాం ఇది చేసేస్తాం జూబ్లీల్స్లో నువ్వే డ్రైవ్ చేస్తున్నా అని చెప్పు అని జూబ్లీల్స్ ఇన్స్పెక్టర్ కానీ అది డిఐ జూబ్లీల్స్ కానీ మళ్ళీ ఏసీపీ పంజాగుట్ట కానీ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కానీ తర్వాత ఈ డిప్టీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏ విధంగా ఒక టెర్రస్ టెర్రరిస్ట్ని ఎంట్రాగేట్ చేసే విధంగా ఆయనని ఈ ఈ విధంగా హింసించడం జరిగింది ఏమంటున్నా అంటే ఈ ఫ్ ఎటాల్ హీఈస్ రాంగ్ హ్యాంగిమ్ యాజ్ పర్ లా ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ వీఆర్ ఆల్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ కానీ ఈ డీసీపీ విజయకుమార్ గారు మళ్ళా బాబుని ఎన్కౌంటర్ చే చేసేస్తాం అని కానీ మళ్ళీ ఇట్లా చేసేస్తాం అట్లా చేసేస్తామని ఆయనని బెదిరించి హింసించి ఈరోజు ఆయన మెంటల్ హెల్త్ ఒక స్టూడెంట్ని జైలుకి పంపించి క్రిమినల్స్తో పెట్టడం జరిగింది నా కొడుకుకి